ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా మరి ఒకసారి కృపా ఘడియలు మరి కృపా మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైనటువంటి వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి అనేక మంది ఈ యొక్క సందేశము కొరకు, దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం కొరకు, మరి ముఖ్యంగా ఎవరైతే సంతానము లేక వారి జీవితంలో బాధపడుతుంటున్నారో, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు అనేక మంది అనేక దినములుగా వాళ్ళు ఎదురు చూస్తుంటుండగా, దేవుడు అలాంటి వారందరి కొరకు ఈ వీడియో చేయమని దేవుడు నన్ను ప్రేరేపించాడండి. మరి దేవుడు నన్ను ఎందుకు ఈ వీడియో చేయమని ప్రేరేపించాడు, లేదా ఈ సందేశము అనేక మందికి తెలియపరచాలి అని దేవుడు నన్ను ఎందుకు ప్రేరేపించాడు, లేదా తన ఆత్మ ద్వారా తెలియజేశాడంటే, గత సంవత్సరంలో ఒకరోజు డిసెంబర్ మాసంలో నేను ప్రార్థన అనేక మందికి చేస్తున్నటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చారండి. వచ్చి బోర్లా పడి ఏడవడం ప్రారంభించారు. నేనైతే భయపడ్డాను, ఉలికి పడ్డాను. నేను ఆమెను అడిగాను, అమ్మా ఏమైందమ్మా, ఆమె ఏడుస్తూనే ఉన్నారండి. కొద్దిసేపు అయిన తర్వాత ఆమె చెప్పడం ప్రారంభించింది, బ్రదర్ నా జీవితంలో వివాహమై ఇన్ని సంవత్సరములు అయిందండి, అయితే నాకు సంతానమే లేదు. నా భర్త నన్ను దూషిస్తుంటున్నాడు, నా భర్త తరపున ఉన్నటువంటి కుటుంబాలు నన్ను అంటున్నారు, నీ వలన మా కుటుంబంలో ఆయన సంతానము లేదు, లేదా నీ వలన మా కుటుంబంలో వంశం అనేటువంటిది తర్వాత లేదు, నీవు మా జీవితంలో మా కుటుంబంలో ఒక దరిద్రమై ఉన్నావు, భయంకరమైన మాటలు అనడం ప్రారంభించారు. తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క భర్త తల్లిదండ్రులు మాత్రమే కాదు, కానీ కనీసం తన యొక్క సొంత తల్లిదండ్రులు కూడా ఆమెను ఓదార్చలేకపోయారండి. నీ జీవితంలో ఇదొక శాపము అని ఎంతో మంది అవమానించడం ప్రారంభించారు. ఆమెకున్నటువంటి బంధువులు సమాజంలో ఆమెను అవమానించడం ప్రారంభించాడు. ఆమె యొక్క హృదయం పగిలిపోయిందండి. ఆమెకున్నటువంటి సమస్య ఏంటిదంటే, అనేక సంవత్సరాలుగా ఆమె జీవితంలో ఆ యొక్క యూట్రస్ ట్యూబ్స్ అనేటువంటివి క్లోజ్ అయిపోయి ఉంటున్నాయి. అయితే ఆ సమయంలో దేవుని ఆత్మ నా మీదకి బలముగా దిగిరాగా నేను ప్రార్థన ప్రారంభించాను, ప్రభువా ఈ స్త్రీ జీవితంలో ఈ మూయబడినటువంటి ఇక యూట్రస్ ట్యూబ్స్, క్లోజ్ అయినటువంటి యూట్రస్ ట్యూబ్స్ యేసు క్రీస్తు నామందు అవి తెరవబడదు కాక. ఎప్పుడైతే ఆ ప్రార్థన నేను చేయడం ప్రారంభించానో దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన అయిన తర్వాత ఆమె వెళ్ళి అదే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆమె పరీక్షించుకునిందండి. అనేక సంవత్సరములుగా మూయబడినటువంటి యూట్రస్ ట్యూబ్స్ ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు తెరిచాడు. ప్రేమైన వాళ్ళరా, ఆమె ఇప్పుడు గర్భము దాల్చింది. దేవుడు చేసినటువంటి అద్భుతం అండి అది, ఎంత గొప్ప అద్భుతం ప్రేమైన వాళ్ళరా. అయితే ఆ సమయంలో ప్రార్థన చేసినటువంటి సమయంలో దేవుడు నాకు ఒక వాగ్దానం చూపించాడు. ఒక రేమా లాగా, లేదా ఒక ఫ్లాష్ లాగా నా కళ్ళ ఎదుట కనిపించడం ప్రారంభించింది. అదేంటిదంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం ప్రేమైన వాళ్ళరా, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన మెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ వాగ్దానం నాకు మాటి మాటికి గుర్తు రావడం ప్రారంభించింది. నేను నిద్రపోతున్న సమయంలో ఆ మాట కనిపించడం ప్రారంభించింది, లేదా మరుసటి రోజు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆ వాగ్దానం నాకు కనిపించడం ప్రారంభించిందండి. అయితే ఆ వాగ్దానం నేను చూసినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే గొడ్రాలు అన్న, పిల్లలు కననిదాన అన్న, ప్రసవ వేదన పడినదాన, ఇవన్నీ కూడా అర్థం ఒకటే అండి. అయితే ఆ మాట కొరకు ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశమును నేను మీతో పంచుకోబోతున్నాను. ఎప్పుడైతే ఈ సందేశమును అనేక మంది ఎవరైతే సంతానం లేక నా దగ్గరికి ప్రార్థనల కొరకు వచ్చారో వారికి నేను ఈ మర్మము తెలియజేసి కొద్దిసేపు వారితో వాక్యం పంచుకున్నప్పుడు వారి మీదికి ఆత్మదేవుడు దిగి వచ్చి ఆ ప్రార్థన సమయంలో దేవుడు వారిని దర్శించాడండి. వారు వెళ్ళి నేను ఇచ్చినటువంటి సందేశమును అన్యులకు వెళ్ళి చెప్పడం ప్రారంభించాడు. ఆ అన్యులు కూడా గర్భము దాల్చడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ సాక్ష్యములన్నీ నేను విన్నానో నాకు అనిపించింది, ఎందుకు దేవుని బిడ్డలు ఆశీర్వదించబడకూడదు, ఎందుకు మన యొక్క ప్రజలు దేవుని బిడ్డలు ఆశీర్వదించబడకూడదు. దేవుడు నాకు ఈ యొక్క ప్రేరేపణ ఇచ్చి ఉంటుండగా మీకు ఆ సందేశమును నేను ఇవ్వబోతుంటున్నాను. ఈ మాటలు అయిన తర్వాత సందేశము వినండి, సందేశము అయిన తర్వాత ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతుంటున్నాడు. అది ఎంత కాలం అయినప్పటికీ, వివాహమై ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ, ఏ మెడికల్ రీజన్ అయినప్పటికీ, ఒకవేళ ఏ సమస్య లేకపోయినా నువ్వు గర్భము దాల్చలేదా, ఒకవేళ ఇన్సిగ్నిఫికెంటా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లం అని ఒకవేళ వైద్యులు చెప్పరా, డోంట్ వరీ, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మరి ఒకసారి మీకందరికీ కూడా కృపా ఘడియలు కృపా మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైనటువంటి వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఇప్పటికే క్రిస్మస్ మాసంలోనికి మనమందరం ప్రవేశించుంటున్నాం. క్రిస్మస్ డిసెంబర్ అనగానే అనేక మంది సంతోషిస్తారండి. కారణం ఏంటిదంటే యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ఈరోజు నా యొక్క సందేశం ఏంటిదంటే ఎవరైతే సంతానము లేక వారి జీవితంలో బాధపడుతుంటున్నారో, అనేక సంవత్సరములుగా ఎవరైతే సంతానము లేక వారి జీవితంలో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారో, వారందరి కొరకు దేవుడు ఇస్తున్నటువంటి మాటను మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతుంటున్నాను. మరి బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తనమెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తుంటున్నాడండి. మరి ఎవరి జీవితంలో అయితే సంతానం లేక బాధపడుతుంటున్నారో దేవుడు వారి జీవితంలో ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే దేవుని వాగ్దానములు అనేకములు ఉంటున్నాయండి. మరి ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము లేదా అనేకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. ప్రతి సమస్యకు దేవుడు ఒక్కొక్క వాగ్దానము తన బైబిల్ గ్రంథంలో లేదా తన యొక్క వాక్యంలో దేవుడు మన కొరకు ఎత్తివెట్టాడండి. అయితే ఈ భాగంలో మనం చూసినట్లయితే గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడినదాన జయకీర్తనమెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో మనం ఏది చూసినా చాలా జాగ్రత్తగా చూడాలండి. గొడ్రాలు అనేటువంటి మాటకు, పిల్లలు కననిదాన అనేటువంటి మాటకు, లేదా ప్రసవ వేదన పడనిదాన అనేటువంటి మాటకు, ఈ మాటలకు అన్నిటికీ కూడా అర్థం ఒకటే అండి. అయితే బైబిల్ యొక్క లోతులోనికి మనం వెళ్ళినట్లయితే లేదా దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క మర్మము నాకు బయలుపరిచాడో, మరి బైబిల్లో నేను చూసినప్పుడు ఒక దేవుడు ఒక బలమైనటువంటి మర్మం ఇచ్చాడండి. గొడ్రాలు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే తన జీవితంలో ఇక ఎన్నటికీ సంతానము కలగదు, లేదా తన జీవితంలో ఇక ఎన్నటికీ ఆమెకు గర్భము అనేటువంటిది ఆమె ధరించదండి. రెండవ గుంపు మనం చూస్తుంటున్నాము, అదేంటిదంటే పిల్లలు కననిదాన. ఆ యొక్క గుంపు యొక్క అర్థం ఏంటిదంటే ఆమె పాపము గర్భము దాలుస్తుంది, అయితే తన జీవితంలో మధ్యలోనే అబార్షన్స్ అయిపోతుంటాయండి. అయితే మూడవ గుంపును మనం చూస్తుంటున్నాము, ప్రసవ వేదన పడనిదాన. ఆ యొక్క అర్థం ఏంటిదంటే ఆమె పాపం గర్భము దాలుస్తుంది, నెలలు గడుస్తాయి, అయితే ఇక ప్రసవ వేదన అనేటువంటిది 9వ నెలలో ఆ యొక్క సమయంలో వస్తుందండి. అయితే పాపము ఆమెకు 9 నెలలు నిండకుండానే మధ్యలోనే ఆమె గర్భము కోల్పోతుంది, లేదా మధ్యలోనే ఆమెకు అబార్షన్ అయిపోతుందండి. నాలుగవ గుంపు చూసినట్లయితే విడవబడిన దాన. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా, ఏ స్త్రీకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడో ఆ స్త్రీ అన్నటువంటి మాట, బ్రదర్ నా భర్త నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఈ నాలుగవ గుంపు ఎవరంటే వారి భర్తలు వారి భార్యలకు సంతానము లేదని విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉంటున్నారండి. అయితే దేవుడు ఈ సమయం ముందు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడు బిడ్డలారా, మరి ఎంతమంది అయితే ఈ సందేశం వింటున్నారో, కేవలం క్రిస్మస్ కొరకు మాత్రమే కాదు, లేదా క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశించాము అందుకొరకే ఈ వాగ్దానం అని కాదు, కానీ మీరు ఎప్పుడు ఏ సమయంలో ఈ వాగ్దానము ఈ సందేశము వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతము జరిగించబోతుంటున్నాడు. బైబిల్లో మరి యొక్క భాగం చూస్తామండి, లూకా సువార్త 1:18 మనం చూద్దాం. ఇది నాకేలాగు జరుగును, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది. ఈ మాటలో మనం చూసినట్లయితే జకరియా ఎలిజబెత్లు అండి, ఒక అద్భుతమైనటువంటి దంపతులు ప్రేమైన వాళ్ళ. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి దంపతులలో ఒకరు ఎవరు అంటే ఈ జకరియా ఎలిజబెత్లు. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ జకరియా ఎవరంటే ఒక యాజకుడు అంటున్నాడు, అంటే దేవుని యొక్క యాజకత్వము చేసేటువంటి వాడు, లేదా దేవుని యొక్క యాజకత్వంలో నడుచుకునేటువంటి వాడు అండి. ఎలిజబెత్లు ఎవరు తెలుసా, జకరియా యొక్క భార్య, అంటే ఒక యాజకుని యొక్క భార్య లేదా దేవుని సేవకుని యొక్క భార్య అండి. బైబిల్ చెప్తున్నటువంటి మాట వారు ఇరువురు కూడా దేవుని ఎదుట లేదా ప్రభు దృష్టికి వాళ్ళు నీతిమంతులై ఉంటున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడింది కదా, వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను సమస్తమును పాటించేటువంటి వాళ్ళు, అంటే దేవుని చెప్పిన కమాండ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు పాటించేటువంటి వాళ్ళండి. అయినప్పటికీ వారి జీవితంలో సంతానము లేదు, అయినప్పటికీ వారి జీవితంలో సంతానము లేదండి.
ఒక సమయం వచ్చింది. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క గబ్రియలు దేవదూత జకర్యా ఏ సమయంలో అయితే ఆ యొక్క ధూప సమయంలో ఆ యొక్క యాజకత్వం జరిగిస్తున్నటువంటి సమయంలో బైబిల్లో రాయబడింది కదా, ఆ దేవదూతే వచ్చి అంటున్నటువంటి మాట, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ ప్రార్థన వినబడినది. దేవుడు అంటున్నటువంటి మాట అండి, ఆ యొక్క దేవదూత అంటున్నటువంటి మాట, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భము దాల్చి కుమారుని కనగబోతుంది. హల్లెలూయా, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానము ఆ దేవదూత ద్వారా ఇచ్చాడో, బైబిల్లో రాయబడింది కదా, అది మామూలు వాగ్దానం కాదండి. ఎందుకంటే ఆ యొక్క దేవదూత అంటున్నటువంటి మాట, పుట్టబోయేటువంటి శిష్యువు దేవుని యొక్క దృష్టికి గొప్పవాడవుతాడంట. రెండవదిగా మీరు చూసినట్లయితే ఇశ్రాయేలులో అనేక మందిని దేవుని వైపు తిప్పుతాడండి. మూడవదిగా మీరు చూసినట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మను పొందుకుంటాడు ఆ యొక్క యోహాను ప్రియమైన వాళ్ళరా. ఎన్ని గొప్ప వాగ్దానములు కదా, అయితే అంత గొప్ప వాగ్దానము జకర్యా పొందుకున్నప్పటికీ తన జీవితంలో కృంగిపోయి ఉంటున్నాడు, తన జీవితంలో అలసిపోయి ఉన్నాడు. అయ్యో, నా ప్రార్థనకు జవాబు ఎక్కడ, నేను జరిగించినటువంటి సేవకు, నా నీతికి, నేను నా భార్య యొక్క నీతికి దేవాన్ని ఇచ్చినటువంటి విలువ ఎక్కడా అని బాధపడుతున్నాడండి. అందుకే ఎప్పుడైతే వాగ్దానం వచ్చిందో జకర్య అంటున్నటువంటి మాట, ఇది నాకేలాగు జరుగును, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది. ఎంత మాట అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఈరోజు మీలో కూడా అనేక మంది మరి వయస్సు అయిపోయినటువంటి వాళ్ళు ఉంటున్నారేమో, లేదా రెండవదిగా వివాహం అయిపోయి అనేక సంవత్సరములు అయిపోయింది, బ్రదర్ నా జీవితంలో సంతానం లేదు. ఎందుకంటే అనేక మంది ఇలాంటి ప్రార్థనలతో నా దగ్గరికి వస్తుంటున్నారండి, లేదా మా పరిచర్యకు వస్తుంటున్నారు. ఆ సమస్యలు విన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రేమైన వాళ్ళరా, ఇంతకు ఎలిజబెత్ యొక్క స్థితి ఏంటిది మనం చూడబోతున్నాము. బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. అబ్రహామును షారయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను. ఇక్కడ చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట అండి, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను. ఎలిజబెత్ యొక్క స్థితి ఏంటిదంటే, ఆమె కూడా బహుకాలము గడిచినటువంటిది. దేవుని యొక్క మాట చెప్తుందండి, అబ్రహాము షారాయి జీవితంలో కూడా మీరు చూసినట్లయితే వాళ్ళు బహుకాలము గడిచినటువంటి వృద్ధులంట. అంత మాత్రమే కాదు, షారా జీవితంలో స్త్రీ ధర్మము ఆమె జీవితంలో నిలిచిపోయింది. అంటే ఒక స్త్రీ జీవితంలో సంతానము కలగడానికి ఏ ఏ లక్షణాలు అయితే ఉండాలో, లేదా ఏ ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉండాలో, లేదా ఏ ఏ పరిస్థితులు అయితే ఉండాలో, లేదా ఆమె యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అందామా, లేదా ఆమె యొక్క గర్భము ఏ స్థితిలో అయితే ఉండాలో, ఆ స్థితిలో లేదండి. అదే ఆ మాట యొక్క అర్థము, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయింది. కారణం ఏంటి తెలుసా, వివాహమై కొన్ని సంవత్సరములు కాదు, లేదా వారు యవనస్తులు కాదు, లేదా వాళ్ళు మధ్య వయస్కులు కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట వారికి బహుకాలము గడిచినటువంటి వృద్ధులైనటువంటి మాట అండి. బహుకాలము గడిచినటువంటి వృద్ధులు ఈరోజు అనేక మంది జీవితంలో కూడా అటువంటి స్థితులు కూడా వెళ్తుంటున్నారండి. మరి స్త్రీ జీవితంలో మీరు చూసినట్లయితే ఒకవేళ ఆమె వయస్సు 30 సంవత్సరములు ఉన్నప్పుడు ఆమెకు గర్భము ధరించేటువంటి అవకాశాలు ఉంటాయండి, లేదా 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆమె మంచిగా గర్భము దాలుస్తుంది, అయితే 30 తర్వాత ఆమెకు గర్భము వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోవడం ప్రారంభిస్తుంటాయి. 30 తర్వాత ఆయన డిక్లైనేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. ఒక స్త్రీ జీవితంలో 35 వచ్చినప్పుడు ఇంకా తగ్గిపోతాయి. నేను ఒకరోజు చదివాను, ఒక స్త్రీ జీవితంలో 40 సంవత్సరములు ఆమె చేరినప్పుడు గర్భము దాల్చడానికి ఆమెకున్నటువంటి అవకాశము కేవలము 5%, కేవలం 5% మాత్రమండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు యవనస్తులు కాదు, 40 సంవత్సరముల వయస్సు ఉండేటువంటి మధ్య వయస్సులు కాదండి. బైబిల్ చెప్తున్నటువంటి మాట, జకర్యా ఎలిజబెత్లు వాళ్ళు బహుకాలము గడిచినటువంటి వాళ్ళు, అబ్రహాము షారా కూడా వాళ్ళు బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. అంత మాత్రమే కాదు, స్త్రీ ధర్మము ఆమెకు నిలిచిపోయిందండి. బైబిల్లో చూసినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవుడు అంటున్నటువంటి మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎప్పుడైతే దేవాది దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా మీదటికి నేను వచ్చే సమయమునకు నీ చేతిలో, లేదా షారాయి యొక్క చేతిలో, లేదా మీ కుటుంబంలో ఒక కుమారుడు ఉంటాడు, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేరుగా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి. షారాయి జీవితంలో మీరు చూసినట్లయితే ఆమె వెనకల నిలబడి నవ్వడం ప్రారంభించింది.
అంటే ఆమె అనుకుంటుంది నా వయస్సు అయిపోయింది, నా యొక్క భర్త అయినటువంటి అబ్రహాము కూడా మంచి వృద్ధాప్యంలో ఉంటున్నాడు, నాకెలాగూ జరుగుతుంది, గర్భము నేను ఎలాగూ దాల్చగలను, లేదా గర్భమును నేను ఎలాగూ మోయగలను కదా, అనేకమైనటువంటి ప్రశ్నలు అండి, అనేకమైనటువంటి ప్రశ్నలు ప్రేమైన వాళ్ళరా. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, దేవుడు అంటున్నటువంటి మాట అండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ జకరియా ఎలిజబెత్ వలె నువ్వు భయపడుతున్నావా, లేదా జకరియా వలె నువ్వు భయపడుతున్నావా, లేదా షారాయి వల్లే నవ్వుతుంటున్నావా, ఈ సందేశము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడమ్మా, ఈ సందేశము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడయ్యా. ఒకవేళ నీ జీవితంలో వివాహమై అనేక సంవత్సరములు అయిపోయిండవచ్చు, ఒకవేళ వైద్యులు పీసీఓడి ప్రాబ్లం అని ఉండొచ్చు, లేదా థైరాయిడ్ అని ఉండొచ్చు, లేదా ఫైబ్రాయిడ్ అని ఉండొచ్చు, లేదా ఇంకా ఏదైనా ఒక సమస్య అని ఉండొచ్చు అండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, దేవుడు అంటున్నటువంటి మాట అండి. బైబిల్లో చూసినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఎలిజబెత్ మీదకి దిగి వచ్చాడో, లేదా కన్యకైనటువంటి మరియ మీదకి దిగి వచ్చాడో, బైబిల్లో రాయబడింది కదా కన్యకైనటువంటి మరియ కూడా గర్భము దాల్చిందండి. అది కూడా సైన్స్కు మించినటువంటిది ప్రేమైన వాళ్ళరా, సైన్స్కు అందనటువంటి విషయము, లేదా సైన్స్కు అర్థం కానటువంటి విషయము. ఒక కన్యకగా ఉన్నప్పుడు గర్భము దాల్చడము ఏ సైన్స్ కూడా ఒప్పుకోదండి. అయితే బైబిల్లో రాయబడింది కదా సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును అనేటువంటి మాట, పవర్ ఆఫ్ ద ఆల్మైటీ అండి. సర్వోన్నతమైన శక్తి ఎప్పుడైతే ఆ కన్యక అనేటువంటి మరియను కమ్ముకునిందో ఆమె గర్భము దాల్చడం ప్రారంభించింది. ఎలిజబెత్ జీవితంలో కూడా మీరు చూసినట్లయితే ఆమె ఎప్పుడైతే గర్భము దాల్చిందో ఆమె కొన్ని దినములు బయటికి రాలేదండి. కారణం ఏంటో తెలుసా, బైబిల్లో రాయబడింది కదా నాకున్నటువంటి అవమానమును దేవుడు తొలగించాడు. ఎలిజబెత్ అంటున్నటువంటి మాట, ప్రజలలో లేదా సమాజంలో నాకున్నటువంటి అవమానమును దేవుడు తొలగించాడు. ఎంత భయంకరమైనటువంటి మాట ప్రేమైన వాళ్ళరా. ఈరోజు అనేక మంది కూడా సంతానం లేక వాళ్ళు అనుకుంటున్నారు మా జీవితంలో అవమానం, మా జీవితంలో నింద, అయ్యో బ్రదర్ మా కుటుంబము, నా భర్త యొక్క కుటుంబాలు, నీ వలన మా వంశము లేదు అని నా జీవితంలో నన్ను తీసి పాడేస్తుంటున్నారు, లేదా నా జీవితంను కృంగదీస్తుంటున్నారు. ఇలా ప్రతిరోజు నేను వింటున్నాను ప్రేమైన వాళ్ళరా. అనేక మంది ఏం చెప్తారో తెలుసా, బ్రదర్ మేము తిరిగి మా స్థలములకు వెళ్ళడం లేదు, నాకు సంతానం కలిగేంత వరకు నేను తిరిగి వెళ్ళను బ్రదర్, ఆ అవమానమును నేను తట్టుకోలేను, వాళ్ళు అంటున్నటువంటి మాట అండి. అయితే దేవుడు ఈ మాసములో, ఈ క్రిస్మస్ మాసము ఒక శుభవార్త ప్రియమైన వాళ్ళరా, జకరియా ఎలిజబెత్లకు ఎప్పుడైతే ఆ వాక్యము అభయ వాక్యం వచ్చిందో, ఆ వాగ్దానము ఎప్పుడైతే వచ్చిందో, అయితే దేవదూత అంటాడు కదా జకరియా భయపడకు, అది అభయ వాక్యం అండి. ఆ వాగ్దానము నీ ప్రార్థన వినబడినది, అయితే దేవదూత అంటున్నటువంటి మాట, ఎప్పుడైతే వాగ్దానము రిలీజ్ అయిందో బైబిల్లో చూసినట్లయితే ఆ వాగ్దానము ద్వారా నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, దండిగా ముసలితనంలో ఉండేటువంటి వాళ్ళు ఆ గర్భము దాల్చారండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళరా. బైబిల్లో మరొక భాగం చూద్దాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. విశ్వాసమును బట్టి షారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము దాల్చుటకు శక్తి నొందెను. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి, విశ్వాసమును బట్టి షారాయి గర్భము దాల్చెను గనుక అనేటువంటి మాట. అంటే అబ్రహామును మనం విశ్వాసులకు తండ్రి అని చెప్తుంటామండి, అయితే షారాను అనేక సందర్భాలలో చెప్పము. అయితే ఆమె జీవితంలో విశ్వాసము లేనంత వరకు కూడా ఆమె గర్భము దాల్చలేదు. కన్యకైన మరియ జీవితంలో కూడా ఎప్పుడైతే ఆత్మదేవుడు ఆ సర్వోన్నతమైన శక్తి దిగి వచ్చిందో, మెడికల్గా ఆమె గర్భము దాల్చడం అసాధ్యమండి, అయితే ఆ సర్వోన్నతమైన శక్తి దిగి వచ్చినప్పుడు మరియ గర్భము దాల్చింది. అదే రీతిగా విశ్వాసమును బట్టి షారాయి గర్భము దాల్చను గనుక అనేటువంటి మాట. అంటే ఎప్పుడైతే ఆమెలో ఫెయిత్ అనేటువంటిది ఆపరేట్ అయిందో, ఎప్పుడైతే ఆమె కూడా ఆమె విశ్వాసము చేత నింపబడిందో, అప్పుడు ఆమె గర్భము దాల్చిందండి. బైబిల్ రాయబడింది కదా విశ్వాసమును బట్టి షారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక. అంటే అర్థం ఏంటిదంటే, మనం అనుకుంటుంటాం బ్రదర్ నా జీవితంలో దేవుడు ఏం చేశాడండి, ఇంతకాలము నేను ప్రార్థన చేస్తాను, ఇంతకాలం నేను మందిరంకి వెళ్ళాను, లేదా ఇంతకాలం నేను వాక్యం వింటున్నాను. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక. ఎప్పుడైతే షారాయి విశ్వాసము చేత నింపబడడం మాత్రమే కాదు, విశ్వాసము చేత నింపబడడం అంటే అర్థం ఏంటంటే, వాగ్దానము చేసినటువంటి దేవాది దేవుణ్ణి మనం నమ్మడం ప్రారంభించాలండి.
అదే విశ్వాసము ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, గర్భము దాల్చినకు ఆమెకు శక్తి లేకపోయేను, ఆమె గర్భము దాల్చింది. అంటే అర్థం ఏంటిదంటే, ఆ వృద్ధాప్యంలో ఆమెకున్నటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ అందామా, లేదా ఆమెకున్నటువంటి యొక్క గర్భాశయం అనేటువంటిది అది మృతి చెందిందండి. ఆమె ఏ విధంగా అయితే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిందో ఆమెకున్నటువంటి సిస్టమ్ అంతా, అయితే జక్కరియా కానివ్వండి, ఎలిజబెత్ కానివ్వండి, లేదా అబ్రహాము, షారై, ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్స్ అన్ని కూడా మృతమైపోయినాయి ప్రియమైన వాళ్ళరా. అయితే ఎప్పుడైతే ఆ ఆత్మదేవుడు దిగి వచ్చాడో, ఎప్పుడైతే విశ్వాసము అనేటువంటిది వారిలో ఆపరేట్ అవ్వడం ప్రారంభించిందో, ఆ డెడ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా, అంటే ఎందుకు పనికిరానటువంటి ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా బాగుపరచడం ప్రారంభించిందండి. బైబిల్ ఆదికాండంలో రాయబడింది కదా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. బైబిల్లో చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. భూమి నిరాకారముగా ఉండెను అండి, భూమి నిరాకారముగా దేవుడు కలగజేయలేదు ప్రియమైన వాళ్ళరా. రెండవ పేతురు రాసినటువంటి పత్రికలో రాయబడింది కదా, ఆ నీళ్లు అప్పుడున్నటువంటి లోకమును మృంగివేసి నశించెను గనుక, నశింపజేసాను గనుక. అంటే అర్థం ఏంటంటే, అప్పుడున్నటువంటి భూమిని, అప్పుడున్నటువంటి నీళ్లు నశింపజేశాయండి, లేదా ఇక భూమి నాశనం అయిపోయింది, లేదా లోకము నాశనం అయిపోయిందండి. ఎప్పుడైతే ఆ నిరాకారమైనటువంటి భూమి మీదకి, లైఫ్లెస్ ప్లానెట్ అండి ఎర్త్, ఆ భూమి మీదకి, జీవము లేనటువంటి ఒక భూమి మీదకి దేవుని ఆత్మ దిగి రావడం ప్రారంభించిందో, అది ప్రొడక్టివ్ ప్లానెట్గా మారిపోయింది. అంటే జీవం ఇచ్చేటువంటి ఆ యొక్క ప్లానెట్గా భూమి మీద మారిపోయింది ప్రియమైన వాళ్ళరా. ఎందుకు పనికిరానటువంటి ఆ భూమిని మార్చినటువంటి దేవుడు నీ గర్భాశయమును, లేదా నీ రీప్రొడక్టివ్ సిస్టమ్ను దేవుడు మార్చలేదా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంటున్నాడు. బైబిల్లో చూసాం కదా, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తనం ఎత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక, ఈ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, ఈ వాగ్దానము ద్వారా మీ జీవితంలో గర్భము దాల్చుదురు గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. దేవుడు ఈ సందేశము ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన సమయంలో కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కన్ముకొనున్నట్లుగా, మీలో విశ్వాసము బలపరచబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. అందరం కూడా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రములు నాయనా. పరిశుద్ధాత్మడా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. కృప కలిగినటువంటి దేవుడవు నాయనా, నమ్మదగినటువంటి దేవుడవు ప్రభువ. అందరి బట్టి నిజముగా నీకు మాత్రమే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు నేను చెల్లిస్తుంటున్నాను, ఆరోపిస్తుంటున్నాను ప్రభువ. తన్ని మీరిచ్చినటువంటి వాగ్దానము నాయనా, మీ చిత్తానుసారంగా ప్రభువ తన్ని నీ ఆజ్ఞకు విధేయత చూపించి ప్రభువ ఈ సందేశమును ఒక వీడియో రూపంలో నేను చేసి ఉంటుండగా నాయనా, తన్ని ఆ వాగ్దానము కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువ. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం ప్రకారమునైనా, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడినదాన జయకీర్తనం ఎత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురునని యహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానము ప్రభువ, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము నాయనా. వాగ్దానం ఇచ్చింది మనిషి కాదు, లేదా ఒక దైవ సేవకుడు కాదు, కానీ నాయనా వాగ్దానం ఇచ్చినది నమ్మదగినటువంటి దేవాది దేవుడు అనేటువంటి మీరే ఇంటుండగా నిజముగా నీకు మాత్రమే నా రెండు చేతులెత్తి కృతజ్ఞతా స్తుతులు నేను తెలియజేస్తుంటున్నాను ప్రభువ. తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారో, తండ్రి ఎవరైతే ఈ సందేశం విన్న తర్వాత నాయనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారో ప్రభువ, వారందరి కొరకునే ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువ. తండ్రి వివాహం అయ్యో ఇన్ని సంవత్సరములు అయిందే, అయ్యో మాకు సంతానము లేదే అని ఒకవేళ బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రభా, అయ్యో మాకున్నటువంటి ఈ సమస్య ద్వారా మేము గర్భము దాల్చలేదే, అయ్యో మా జీవితంలో మా కుటుంబం అవమానంలో ఉందే, అయ్యో నా భర్త నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నాడే అని ఎంతో మంది ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు ప్రభా. కానీ వారందరి కొరకునే ప్రార్థన చేస్తుంటున్నాను. వారి శరీరంలోనైనా, ఒకవేళ భర్త కానీ భార్యలో కానీ నైనా, తనకి రీప్రొడక్టివ్ సిస్టమ్స్ లో ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీనైనా సర్వశక్తి కలిగినటువంటి
క్రీస్తు నామమందు నాయన ఆ యొక్క చీకటిని నేను బంధిస్తుంటున్నాను ప్రభా. యేసు నామమందు వారు గర్భము దాల్చుదురుగాక. యేసు క్రీస్తు నామమందు నాయన ప్రతి గొడ్రాలు తనమునైన యేసు నామమందు తొలగిపోనుగాక నాయన. తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ఎవరైతే సంతానము లేక బాధపడుతుంటున్నారో వారి జీవితంలో గర్భ ఫలమును గర్భము యొక్క దీవెనను నీ సేవకునిగా నేను ప్రకటిస్తుంటున్నాను ప్రభా. నీ కార్యము జరిగించండి నాయన. తండ్రి ఒకవేళ ఏ సమస్య ఉన్నప్పటికీ నాయన, గైనిక్ ప్రాబ్లమా లేదా పిసి బాడీ సమస్యనా లేదా థైరాయిడ్ ప్రాబ్లమా లేదా యూట్రస్ క్యాన్సరా సిస్ట్ ఫైబ్రాయిడ్ ఏ సమస్య ఉన్నప్పటికీ నాయన, ఏ కంజనైటల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ యేసు క్రీస్తు నామమందు నాయన ఆ సమస్యను పెళ్ళగిస్తుంటున్నాను ప్రభా. నీ వాక్యంలో రాయబడింది నాయన, అండ్ ద యోక్ షాల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్, తన నీ అభిషేకము ద్వారా ప్రతి కాడి విరగొట్టబడిన నాయన. తన వారి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క శాపము అనేటువంటి కాడిని యేసు క్రీస్తు నామమందు పెళ్ళగిస్తుంటున్నాను ప్రభా. నీవు ఇచ్చినటువంటి అభిషేకము ద్వారా నాయన వారి జీవితంలో ఆ గర్భము అనేటువంటి దీవెనను నేను ప్రకటిస్తుంటున్నాను ప్రభా. యేసు క్రీస్తు నామమందు నాయన ప్రతి శాపము విరగొట్టబడును గాక, ప్రతి రోగము తొలగిపోవును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక. ఒకవేళ వయస్సు ఎక్కువై ప్రభా ఆ సమస్య చేత బాధపడుతున్నారా, వివాహమై అనేక సంవత్సరములైందే ఇది మాకు ఎలాగూ జరుగును, ఈ సందేశం విన్నప్పటికీ అయ్యో మా జీవితంలో విశ్వాసము లేక బాధపడుతున్నాము అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారా ప్రభా, యేసు క్రీస్తు నామమందునైన వారి ప్రార్థన వినబడినందుకు నీకు వందనములు ప్రభా. నేను చేస్తున్నటువంటి ప్రార్థన వినబడినందుకు నిజముగా నీకు వందనములు చెల్లించేస్తుంటున్నాను ప్రభా. అబ్రహాము షారాయిని దర్శించినటువంటి దేవా, జకరియా ఎలిజబెత్ను దర్శించినటువంటి దేవా, తండ్రి కన్యకైనటువంటి మరియను దర్శించినటువంటి దేవా, నీ ప్రియ కుటుంబమును నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించమని అడుగుతుంటున్నాను. యేసు క్రీస్తు నామమందునైన సర్వోన్నతమైన శక్తి వారిని కమ్ముకొనుగాక. ఈ అద్భుతమును ప్రకటిస్తుంటున్నాం ప్రభా. దేవా నీకు మాత్రమే సమస్తమైన మహిమ ఘనత ప్రభావము తెలియజేస్తున్నాను. వారి జీవితంలో ఉన్నటువంటి నిందను అవమానమును మీరు కొట్టివేయమని యేసు క్రీస్తు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశము ద్వారా ఈ ప్రార్థనల ద్వారా మీరు దీవించబడ్డారు, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తుండండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతుంటున్నాడు. మరి అద్భుతము పొందుకున్నటువంటి వాళ్ళు వెంటనే మా యొక్క ప్రేయర్ టవర్కు మీరు ఫోన్ చేసి మీ యొక్క సాక్ష్యము పంచుకున్నట్లయితే ప్రభు యందు మేము ఆనందించేటువంటి వారమై ఉంటున్నాము. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.